वेलकम बैक टू माय यूट्यूब चैनल तेलुगु कंस्ट्रक्शन इंजीनियर। ई रोज मन रैतु भरोसा आरबीके स्लैब संबंधी फुल डीटेल्स वीडियो इप्पुडु चूद्दाम। अंटे रूफ डीटेल्स अदे विधंगा स्लैब डीटेल्स गुरिंचि इप्पुडु मीकु नेनु एक्सप्लेन चेयबोतुन्नानु। ఇప్పుడు ఇది మనకి కనిపిస్తున్నటువంటి రూఫ్ బీమ్ వచ్చేసి ప్లాన్ లో రూఫ్ బీమ్ 107। అయితే ఈ రూఫ్ బీమ్ లో యూస్ చేసినటువంటి రాడ్స్ దాని డయామీటర్ అదే విధంగా బీమ్ సైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం। ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ కనిపిస్తున్నటువంటి ఈ బీమ్ సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ బై ఫీట్. ఇక్కడ వచ్చేసి టాప్ లో రెండు రాడ్స్, అదే విధంగా बाटम लोग वच्चेसी मन की 312 mm राड्स। ओके कालम राड्स अनेदी स्लाब मीदा 2.5 feet अनेदी राइज चेसुकोनि उंडाली। ओके बीम साइज वच्चेसी 9 inches बाय 12 inches। ओके ई विधंगा मनमु कालम्स राड्स एदैते उन्नायो स्लाब मीदा 2.5 feet अनेदी राइज चेसि पेट्टुकोवाली, एंदुकंटे अदि डम्मी पिल्लर कोसम। ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బీమ్ వచ్చేసి రూఫ్ బీమ్ 101। ఈ బీమ్ సైజ్ వచ్చేసి 9 inches by 12 inches। ఓకే దీంట్లో యూస్ చేసేటటువంటి రాడ్స్ వచ్చేసి టాప్ లో 2 నంబర్స్ 16 రాడ్స్, బాటమ్ లో 312 రాడ్స్. ఓకే ఇవన్నీ స్ట్రైట్ రాడ్స్ అన్నమాట। ఓకే అయితే దీని మీద మనకి 5 ఇంచ్ స్లాబ్ అనేది ఉంటుంది। ఇది మనకి 15 ఇంచ్లకి ఇక్కడ కనిపిస్తున్నది బీమ్ వచ్చేసి రూఫ్ బీమ్ 108। ఇక్కడ 316 రాడ్స్ టాప్ లో, బాటమ్ లో 312 రాడ్స్. అదే విధంగా దీని పక్కనే ఇంకొక బీమ్ ఉంది రూఫ్ బీమ్ 109। ఇది కూడా సేమ్ టాప్ 3 నంబర్స్ 16, బాటమ్ 3 నంబర్స్ 12। ఇది ఓన్లీ అప్ టు హాల్ వర్క్ మాత్రమే, అంటే ఈ పిల్లర్ వర్క్ మాత్రమే ఉంటుంది మనకి ఈ రెండు బీమ్స్। రిమైనింగ్ ఆల్ బీమ్స్ వచ్చేసి 9 inches by 12 inches మనకి। ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఫీట్ అంటే 9 inches by 12 inches। అయితే ఇక్కడ యూజ్ చేసే రాడ్స్ వచ్చేసి సేమ్ టాప్ లో 16, బాటమ్ లో 12। దాని తర్వాత లాస్ట్ బీమ్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నది రూఫ్ బీమ్ 110। ఓకే ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ట్రా బార్ అనేది వేశారు, అదే విధంగా ఇటు 101 రూఫ్ బీమ్ కూడా ఎక్స్ట్రా బార్ వేశారు చూడండి। ఓకే దీని లెంగ్త్ అనేది మనకి ప్లాన్ లో ఇచ్చుంటారు। ఓకే ఈ విధంగా మనము ప్రతి కాలం దగ్గర ఎక్స్ట్రా బార్ అనేది ఖచ్చితంగా వేయించాలి। అయితే ఈ రూఫ్ బీమ్ యొక్క 110 యొక్క టాప్ లో రెండు రాడ్స్, బాటమ్ లో 3 రాడ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా, అదే విధంగా ఈ డమ్మీ పిల్లర్స్ కోసం 2.5 feet అనేది మనము రైజ్ చేసుకొని ఉండాలి। ఇప్పుడు స్టీల్ చూస్తే మనకి ఇది బాటమ్ స్ట్రైట్ రాడ్, ఇది బాటమ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది। ఓకే తర్వాత ఇది మనకి క్రాంక్ రాడ్, అంటే ఆల్టర్నేట్ గా ఒక స్ట్రైట్ రాడ్ ఒక బాటమ్ రాడ్ ఉంటుంది। ఇది పిన్ రాడ్ లేదా హ్యాంగర్ రాడ్, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ రాడ్, ఇది క్రాంక్ మీద మనకి అడ్డంగా వేస్తాం చూడండి కనిపిస్తుంది కదా। ఈ విధంగా మనకి స్లాబ్ అనేది ఈ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ అనేది టైప్ చేసుకోవాలి। స్లాబ్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము టాప్ లో ఈ విధంగా మనము స్టిరప్స్ అనేది టైప్ చేసుకోవాలి, ఎందుకంటే బాటమ్ నుంచి టాప్కి బీమ్ ఉంటుంది, మధ్యలో మనం ఎక్కడ స్టిరప్స్ అనేది వేయం కాబట్టి ఖచ్చితంగా బాటంలో అదే బీమ్ టాప్లో ఖచ్చితంగా స్టిరప్స్ అనేది వేసుకోకూడదు। ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా స్టీల్ చూడండి క్లియర్గా, ఇక్కడ వచ్చేసి మనకి ఇది క్రాంక్ రాడ్, తర్వాత స్ట్రైట్ రాడ్, తర్వాత క్రాంక్ రాడ్, తర్వాత స్ట్రైట్ రాడ్ అది ఉంటుంది, ఇది మనకి పిన్ రాడ్। ఓకే ఇది ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ రాడ్, ఇట్లా మన క్రాంక్ మీద దీనికి అడ్డంగా వేస్తామన్నమాట, ఓన్లీ క్రాంక్ మీద మాత్రమే వేస్తాం చూడండి మనకి స్టీల్ అరేంజ్మెంట్ ఇది ఏ విధంగా ఉందో చూడండి। ఎక్స్ట్రా రాడ్ లేదా పిన్ రాడ్ అనేది మనము బీము మిడిల్లో వచ్చినప్పుడు ఏ విధంగా వేస్తాం చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఈ కనిపిస్తున్నది వచ్చేసి మనకి పిన్ రాడ్, పిన్ రాడ్ చూడండి బీమ్కి అటు ఇటు
టూ సైడ్స్ ఉంది, అదేవిధంగా క్రాంక్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇది మనకి పిన్ రాడ్. ఓకే, ఈ విధంగా మనం పిన్ రాడ్ అనేది బీమ్ కట్టు ఇటు ఉండేటట్టు చూడాలి. అది ఎంత డిస్టెన్స్, ఎల్ బై ఫోర్ డిస్టెన్స్ ఉండేటట్లు చూసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, ఆల్టర్నేట్గా రెండు క్రాంక్ రాడ్ల మధ్యలో మనకు ఒక పిన్ రాడ్ అనేది వేయడం జరిగింది. ఎక్స్ట్రా రాడ్ అనేది బీమ్కి కార్నర్లో ఒక సైడ్ మాత్రమే వేస్తాము. అదేవిధంగా ఈ విధంగా మిడిల్లో మనకి పిల్లర్ వచ్చినప్పుడు టూ సైడ్స్ వచ్చేటట్లు రాడ్ అనేది మనం కట్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఈ విధంగా మనం కట్ చేయించుకోవాలి. మనకి 108, 109 టూ బీమ్స్ వచ్చేసి మనకి హాల్లో వస్తాయి. అవి 9 ఇంచెస్ బై 15 ఇంచెస్ డెప్త్ అనేది ఉండాలి. చూడండి ఈ విధంగా. రిమైనింగ్ ఆల్ బీమ్స్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ బై 12 ఇంచెస్. మీరు బాగా గమనిస్తే చూడండి దాని డెప్త్ ఎంత ఉంది, 9 ఇంచెస్ బై 12 ఇంచెస్. 1 అంటే 1 ఫీట్ అన్నమాట. ఓకే, ఇది కనిపిస్తున్నటువంటి ఇది ఎక్విప్మెంట్ వచ్చేసి మనకి గేజ్ చెక్కింగ్ అన్నమాట. అంటే మన స్లాబ్ థిక్నెస్ ఎంత ఉందనేది మిడిల్లో మనం చెక్ చేసుకోవటానికి. ఎందుకు దొరుకుతుందా, ఎందుకు పెట్టుకోలేదా అది. ఈ విధంగా మొత్తం బీమ్స్ అన్నిటికీ మనము కాంక్రీట్ అనేది పోర్ చేయాలి. కాంక్రీట్ మొత్తం పోర్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఒక సైడ్ నుంచి ఫ్లాట్కి కాంక్రీట్ వేసుకుంటూ రావాలి.
मन की कांक्रीट चूँगी सैड नीचे वेकू वस्तु यह विधा सैड नीचे वेक वाले यूजे मन की वाने स्लोपने मिस्वक ¡Gracias!